ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఒక సమిష్టిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు సాధించలేము వాస్తవంగా రాష్ట్ర విభజన సమయంలో తలుపులు వేసేసి కరెంట్ తీసేసి లైవ్ ప్రసారాలు తీసేసి చేసినటువంటి విభజన దాంట్లో ఒకళ్ళకి సంతోషం ఒకళ్ళకి విషాదం అలాంటి పరిస్థితి కావాలని కోరుకున్నది కాబట్టి ఒకళ్ళకి హ్యాపీ అయ్యారు ఇంకొకళ్ళు వద్దనుకున్నారు కానీ ఇప్పుడు ప్రయోజనాలు ఇద్దర్ని నష్టపరుస్తున్నాయి విభజన బిల్లులో ఏముంది విభజిత రాష్ట్రానికి సీట్ల సంఖ్య పెంపుంది అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు రెండు కూడా పెరగాలి దీన్ని ఆనాడే రాజ్యాంగ సవరణ చేయమని ప్రత్యేకించి అడిగారు వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ ఒక రోజల్లా రాజ్యసభలో సభని స్టాల్ చేశారు కూడా రాజ్యాంగ సవరణ చేయకపోతే సాధ్యం కాదని కూడా చెప్పారు బట్ చేయల దాంతో పాటు ప్రత్యేక హోదా ఈ మూడు రాజ్యాంగ సవరణ చేయకపోతే జరగదు దానికి రీజన్ ఏంటి అంటే మామూలు బిల్లు ద్వారా వర్కౌట్ కాదు అది అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తే అది లీగల్ గా వాలిడ్ కాదని చెప్తే వినల దాని పర్యవసానమే హోదాలే రాలేదు అలాగే ఈ రెండు సీట్లకు సంబంధించినటువంటిది కూడా పార్లమెంట్ది కానీ అసెంబ్లీది కానీ ఇప్పుడు కాశ్మీర్ విషయంలో ఏం జరిగింది రాజ్యాంగ సవరణ చేశారు ఆర్టికల్ 370-35A రద్దుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు ఆ సీట్ల పెంపుకు సంబంధించి ఒక కమిటీ వేశారు వాళ్ళు సీట్లు పెంచమన్నారు ఒక ఆరు జమ్మూలో ఒకటి కాశ్మీర్లో అన్నారు రెడీ అయిపోతాం ఆచరణకు వచ్చేస్తుంది కనీసం నేను గతంలో కూడా ప్రస్తావించాను అది జరుగుతున్నప్పుడన్నా ఇక్కడ అఖిల పక్షాలు వేసుకుని ఇటు వైసీపీ కానీ అటు పక్కన టీఆర్ఎస్ కానీ ప్రభుత్వాలుగా మిగతా పక్షాలందరినీ కలుపుకెళ్ళి ఇంక్లూడింగ్ బీజేపీ రాష్ట్ర నాయకులను కూడా కలుపుకుపోయి కమిటీలు వేసి ఖచ్చితంగా మాడి కూడా చెయ్యాలి దాంతోపాటే ఎందుకంటే విభజన బిల్లులో పేర్కొన్నారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది మనం రెండు డిమాండ్ చేస్తే అసెంబ్లీ పార్లమెంటు అసెంబ్లీ సీట్లన్నా పెరుగుతాయి ఖచ్చితంగా పెరిగాయి 225 ఆంధ్రాకి రావాలి 150 తెలంగాణకి రావాలి 135-150 దాకాను తెలంగాణకి రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తే చెప్తారు కదా 150 అని మనం అడిగితే 140 చెప్పచ్చు లేదు 150 వస్తాయి లేదు 225 ఇటు పక్కన వస్తాయి జరిగేటువంటి దాన్ని జరగడానికి అవకాశం 100కి 90% ఉన్నదాన్ని ఎందుకు వదిలేశారు వీళ్ళిద్దరూ ప్రతిపక్షాలు ఎందుకు వదిలేసినాయి వెరీ సింపుల్ రీజన్ ఇప్పుడు ఎలక్షన్ అంటే ఖర్చు పెరిగిపోయింది ఇది కనుక చేస్తే కొత్త ఎమ్మెల్యేలు వస్తారు మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టిన లేదా అసలు ఈ రాష్ట్రాల ప్రయోజనాల కంటే వీళ్ళిద్దరికీ పట్టవ ఏ పార్టీలకి అలాగే రెండు ప్రభుత్వాలకి లేదా వీళ్ళు అలాగ పెంచితే ఓడిపోతామని భయపడ్డారా మరి ప్రతిపక్షాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా భయమా అడగడానికి లేదా మోడీ అంటే భయపడుతున్నారా లేదా రాష్ట్రాల ప్రయోజనాలు అంటే పట్టట్లేదా ఎందుకంటే కొత్త వాళ్ళు బోల్డంతమంది వచ్చేవాళ్ళు అవకాశం వచ్చేది ఎమ్మెల్యేలుగా సరే ఎంపీలకు అయితే అవకాశం ఉండదు ఇప్పటే ఎందుకంటే నెక్స్ట్ 2029కే అవుతుంది ఇవి అయితే జరిగేది కదా ఎక్కడ తేడా వస్తుంది చెక్ చేసుకోవాల్సింది